అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు తెలిసి మాట్లాడతారా లేక అవగాహన లేక మాట్లాడతారా లేదా అన్ని తెలుసు కూడా మిత్రపక్షాల్లోనో వైరపక్షాల్లోనో అయోమయం సృష్టించడానికి కన్ఫ్యూజ్డ్ పొలిటిక్స్ లో భాగంగా ట్రిక్స్ చేస్తున్నారా అనేది రాజకీయ పండితులకు సైతం అర్థం కావడం లేదు నాకు కనీసం 30 లేదా 40 ఎమ్మెల్యేలు కూడా లేరు ఇక నేనేనా ముఖ్యమంత్రి పదవిని అడుగుతానని ఒకసారి టీడీపీ తో పొత్తులు పెట్టుకుంటా ఒక టీడీపీ తోనే కాదు బీజేపీ ఇంకా కలిసి వస్తే అన్ని పార్టీలను కలుపుకొని పోతామని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వనని ఒకసారి లేదు లేదు ఒంటరిగానైనా వెళ్తామంటూ ఇలా పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ పవన్ అయోమయం సృష్టిస్తున్నారు ఇప్పుడు వారాహి యాత్ర ప్రారంభమయ్యాక పవన్ స్వరం మార్చారు అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తానని వాయిస్ వినిపిస్తున్నారు గురువారం చేబ్రోరులో పట్టునేత కార్మికులతో మాట్లాడుతూ నేను మీ అందరి మధ్య పుట్టి పెరిగానని మీ కష్టాలు తెలుసుకొనే మీ వద్దకు వచ్చానని నన్ను నమ్మి ఒక్కసారి జనసేనను గెలిపించి మాకు 2 సంవత్సరాల సమయం ఇవ్వండి అని ఈ రెండేళ్లలో నా పరిపాలన బాగోలేదనిపిస్తే మీరు నన్ను రీకాల్ చేయండి నేనే పదవికి రాజీనామా చేసి దిగిపోతానని ఇలా కొత్త పల్లవి మొదలు పెట్టారు అసలు పవన్ కు రాజకీయ పరిపక్వత ఎప్పుడు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మన భారత రాజ్యాంగంలో అసలు రీకాల్ వ్యవస్థ ఉందా అనేది పవన్ కు తెలియదా అని వారు అంటున్నారు 2024 ఎన్నికల్లోనూ 2029 లో జరగబోయే ఎన్నికల్లోనూ 2 సార్లు జనసేనను గెలిపించి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి బంగారు ఆంధ్రప్రదేశ్ గా మారుస్తానని పవన్ ఎంత సులువుగా చెప్పేశారోనని అంటున్నారు మా చేతిలో అధికారం ఉంటే ప్రజలకు రాష్ట్రాభివృద్ధికి మరింత చేయగలమనే ఆలోచనతోనే మాకు ఒక్క అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ అంటున్నారు కనీసం సొంత నివాసం లేని ఏపీ రాష్ట్రానికి ఏడాదికి 3-4 సార్లు మాత్రమే వచ్చి పార్టీ పొలిటిక్స్ చేసి పవన్ పై ప్రజలకు విశ్వసనీయత ఎలా కలుగుతుందని విశ్లేషకులు అంటున్నారు పవన్ కళ్యాణ్ తన తాజా పర్యటనలో మొదట పొత్తులు ఉంటాయో లేదో ఇప్పుడే చెప్పబోనని చెప్పి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు రకరకాల వ్యూహాలు అమలు చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకుంటానని అన్నారు నిన్న చేబ్రూరులో 10 ఏళ్ళు జనసేనకు అధికారం ఇమ్మనమని అడిగారు జనసేన బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడటం చూస్తే దాంతో తెగతెంపులు చేసుకోబోతున్నారని సూచిస్తున్నారా లేక వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలో దిగి మరోసారి వీరమరణం పొందాలనుకుంటుందా లేదా టీడీపీ తమతో పొత్తులు పెట్టుకోవాలనుకుంటే ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న ఈ అయోమయం వల్ల జనసేన నేతలు కార్యకర్తలు కూడా అయోమయం ఏర్పడితే మొదటికే మోసం రావచ్చు అందువల్ల పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయడమే మంచిది ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి